హలో ఫ్రెండ్స్ భారత వాతావరణ కేంద్రం నుంచి ఇప్పుడే వెదర్ లేటెస్ట్ అప్డేట్ విడుదలైంది ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ మిచ్చం తుఫాను ప్రభావంతో ఏపీ తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి తాజాగా తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాలకు సూచించింది ఐఎండీ వీడియోలోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి ఎక్కడెక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలానే ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండడానికి ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి మరి వీడియోలోకి వస్తే చూడండి మిచ్చం తుఫాన్ కారణంగా డిసెంబర్ ఐదున తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఐఎండీ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది మంగళవారం రాష్ట్రంలో రెండు వందల నాలుగు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో సోమవారం మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎంబీ అంచనా వేసింది రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు ప్రస్తుతం మిచంగ్ తుఫాన్ తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశాలో పలు ప్రాంతాల్లో విపరీతమైన ప్రభావం చూపిస్తోంది చెన్నైలో వర్షం బీభత్సం మిచ్చంగ్ తుఫాన్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది తెల్లవారుజాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి నగరంలోని పద్నాలుగు రైల్వే సబ్వేలలోకి నీరు చేరుకోవడంతో వాటిని మూసేశారు తాంబ్రం ప్రాంతంలో పదహైదు మందిని ఎన్డిఆర్ఎస్ బృందాలు కాపాడాయి చెన్నైలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది వానలు వరదలు కారణంగా చెన్నై విమానాశ్రయంలోకి కూడా నీరు చేరింది కోయంబత్తూర్ చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది చాలా విమానాలను చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరులోని కెఫేగౌడ్ విమానాశ్రయానికి మళ్లించారు ఇప్పటి దాదాపు పదకొండు విమానాలను దారి మళ్లించారు భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పాఠశాలలు మూసివేశారు నగరంలోని కోర్టుకు సెలవు ఇచ్చినట్లు మద్రాస్ హైకోర్టు ప్రకటించింది వీలైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు ఏపీ సర్కార్ అలర్ట్ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం చెన్నైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో ఇరవై నాలుగు పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎన్డీఎస్ఎఫ్ ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి మరోవైపు మిచ్చౌం తుఫాన్ నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటచ్చన్న సమాచారంతో సీఎం జగన్ కలెక్టర్లతో సమీక్ష జరిపారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను నియమించారు ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు సీఎం జగన్ ఇటు తుఫాన్ ప్రభావంతో అవనిగడ్డ నియోజకవర్గం వ్యాప్తంగా ఆరు మండలాల్లో తేలికపాటు వర్షం కురుస్తోంది తుఫాన్ ప్రభావంతో దీవి వద్ద బంగాళాఖాతంలో అలలు ఎగసిపడుతున్నాయి సుమారుగా కొన్ని మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి మిచోంగ్ తుఫాన్ పరిస్థితులను పర్యవేక్షించేందుకు అధికారులు నాగాయలంక కోడూరు మండలాలకు చేరుకున్నారు అవనిగడ్డ కోడూరు నాగాయలంక మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపిస్తున్నారు తుఫాన్ దృశ్య పాఠశాలలకు కాలేజీలకు సెలవులు ప్రకటించారు తుఫాన్ నేపథ్యంలో చిత్తూరు తిరుపతి అన్నమయ్య కడప నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణ పశ్చిమ గోదావరి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు అల్లూరి సీతారామరాజు విశాఖ మాన్యం శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు సో ఇదండి ఇప్పుడుపుడే భారత వాతావరణ కేంద్రం నుంచి విడుదలైన వెదర్ లేటెస్ట్ అప్డేట్ ఇలానే ఎప్పటికప్పుడు వెంట వెంటనే వెదర్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండడానికి ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ